ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ఇచ్చిన ప్రకారం యాభై వేల ఉద్యోగాల భర్తీపై నేడే అధికారుల సమావేశం ఎంసీఆర్హెచ్ ఆర్డీఏలో అన్ని విభాగాల ఉన్నతాధికారుల భేటీ శాఖల వారీగా ఖాళీల పోస్టుల వివరాల సేకరణకు తుది కసరత్తు ఈ నెల పదమూడున కేబినెట్ సమావేశంలో సమర్పించాలని నిర్ణయం సో ఇక్కడ మనకి టోటల్గా ఏంటంటే రాష్ట్రంలో తొలి దశ భర్తీ చేయాలని భావిస్తున్న యాభై వేల ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలపై ఆర్థిక శాఖ ఆదివారం ఉన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తుంది అంటే ఇక్కడ ఓవరాల్గా దీనికి ఏంటంటే ఈరోజు మనకి అంటే ఆదివారం లెవెన్త్ జూలై నాడు మీటింగ్ అనేది ఉన్నది సో ఈ మీటింగ్లో ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఫైనలైజ్ అనమాట సో అదే తుది కసరత్తు అంటే ఫైనలైజేషన్ చేసి ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఖాళీలు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాని మీద క్యాబినెట్లో థర్టీన్త్ నాడు అంటే జూలై థర్టీన్త్ నాడు మీటింగ్ అనేది జరగబోతుంది ఇది దాని ఫైనల్గా ఉన్నదన్నమాట అయితే పదోన్నతలలో ఏర్పడిన ఖాళీలు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే మనకి ఇక్కడ పదోన్నతలలో ఏర్పడిన ఖాళీలు కూడా పదోన్నతల కారణంగా ఏర్పడిన ఖాళీల సంబంధించిన సమాచారం కూడా ఆయా శాఖలో ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమా సమావేశంలో సమర్పించినట్లు సమాచారం అంటే మనకి ఖాళీలే కాకోకుండా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత వేకెన్సీ ఉంటాయి కదా ఆ పోస్టులు కూడా కలిపి ఎన్ని ఉన్నాయో చెప్పామన్నట్టుగా ఈరోజు మనకు ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అనమాట అలాగనే ఇక్కడ చూడండి ఇంకొకటి వన్స్ మోర్ ప్రకటన చూస్తే వస్తుంది వన్ పాయింట్ నైన్ వన్ లక్షల ఖాళీ ఉన్నాయని పిఆర్సి చెబితే యాభై వేల భర్తీ చేస్తారా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే మనకి ఒరిజినల్గా అంట వన్ పాయింట్ నైన్ వన్ ల్యాక్స్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు పిఆర్సీ చెబుతుందంట మరి ఇది వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అనమాట సో అన్ని పోస్టులున్నా కూడా వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంది మనకి యాభై వేలు మాత్రమే భర్తీ చేస్తారు అది కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు కాకపోతే వాళ్ళు అఫీషియల్గా చెప్పిన దాని ప్రకారం ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పేసి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది ఇంకొక దాంట్లో నమస్తే తెలంగాణలో మనకి ఈరోజు ఏంటిది వడివడిగా కొలువుల భర్తీ ప్రక్రియ వివిధ శాఖలో మొత్తం ఖాళీలపై నేడు సమీక్ష శాఖల వారీగా లెక్కలు తేల్చడం అది కాదు సేమ్ అక్కడ ఏదైతుందో అదే ఇన్ఫర్మేషన్ అదే అయితే ఇక్కడ ఫైనల్గా మనం దీని నుంచి మనం ఏం తీసుకోవాలంటే ఓకే ఓవరాల్గా మనకు ఫిఫ్టీ థౌజండ్ అనే పోస్టులు ఉన్నాయి వాళ్ళు వేకెన్సీస్ అనేది కలెక్ట్ చేస్తారు ఈరోజు థర్టీత్ నాడు క్యాబినెట్లో పెడతారు ఒక ఎప్పుడు రిలీజ్ చేస్తారు అది ఓకే వదిలే ఇప్పుడు చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే బ్రదర్ ఇది హుజురాబాద్ ఎలక్షన్సే కదా ఇప్పుడు అక్కడ హుజురాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయి సో అది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తారు ఓకే గుడ్ కరెక్ట్ చాలామంది ఇలా అనుకోవచ్చు మేబీ అది కూడా జరగవచ్చు ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ కనుక అప్లై చేసి ఒకవేళ రిలీజ్ చేస్తే మరి మన పరిస్థితి ఏంటి అంతే కదా ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించాలి ఓకే మీరు అనుకున్నట్టు హుజరాబాద్ ఎలక్షన్ల కోసం ఏదో గవర్నమెంట్ డ్రామా ఆడుతుంది బ్రదర్ అది జరగదు నోటిఫికేషన్ పడదని మీరు అనుకుంటున్నారు అనుకో ఓకే రైట్ అలానే ఉండండి అలా జరిగితే ఓకే ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే పరిస్థితి ఏంటి సో నేను అందుకే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి సో బిఫోర్ సిక్స్ మంత్స్ వేయడానికి ఛాన్స్ లేదు సో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రక్రియ కనుక ప్రారంభించిన ట్వంటీ ట్వంటీ టూ కల్లా పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే వేయాలి ఏది వేసినా అయిపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ అందులో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఏ నోటిఫికేషన్ ఇచ్చినా లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం డ్యామ్ చురుగి ఇస్తారు సో అది కొంచెం లేట్ అవ్వచ్చు అంటే నేను ఈ ఈ రోజే ఇస్తారా ఈ మంత్ ఇస్తారా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పలేము కాకపోతే వెరీ సూన్ త్వరలో ఉంది సో దానికి మనం ఏంటంటే మన ప్రిపరేషన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మన ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది మనం ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా రెడీగా ఉన్నావా లేదనేది ఆలోచించాలి ఈ హుజురాబాద్ ఎలక్షన్లు ఇవన్నీ మనకి సె సెకండరీ ఎందుకంటే ప్రైమరీ కాదు మన మన ప్రాబ్లం ఏంటిది మనకు కావాల్సిన జాబ్ ఆ జాబ్కి నేను ఎంతవరకు ప్రిపేర్ అయ్యాను రివిజన్ చేయండి సరే ఇప్పుడు చాలామంది ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చదివిపోయిన వాళ్ళు వాళ్ళు ఏంటి రివిజన్ చేయండి రివిజన్ చేసే ప్రాబ్లం మనకే కదా ఇంకెక్కువ మార్క్స్ వస్తే ఓపెన్లో కొట్టుకోవచ్చు సో ఎవరైనా కూపన్ తెచ్చుకోకుండా టెన్షన్ పడకుండా రివిజన్ ఒకవేళ సిలబస్ అయిపోయి వెయిట్ చేస్తున్న వాళ్ళు రివిజన్ చేయండి ఇంకా ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి ఫైనల్గా అల్టిమేట్గా మీ గోలు మీ ఏం మాత్రం మీ దృష్టి మీ కాన్సన్ట్రేషన్ మొత్తం జాబు మీదనే ఉండాలి ఓకేనండి ఎవరైతే లాస్ట్ టైము వన్ మార్క్ తోటి టూ మార్క్స్ తోటి పాయింట్ ఫైవ్ మార్క్స్ తోటి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ తోటి జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కాంపిటీషనే మీరు అది అది గుర్తుపెట్టుకోండి వాళ్ళందరూ ఎప్పటినుంచో కసిగా ఉంటారు ఈసారి నోటిఫికేషన్ జాబ్ తెచ్చుకోండి సో వాళ్ళు ఎన్ని అవర్స్ చదువు వాళ్ళు ఎన్ని గంటలు డైలీ ప్రిపేర్ అవుతురు ఇవన్నీ కూడా స్ట్రాటజీ వేసుకొని ఫైనల్గా ఫైనల్గా మనకి డిపార్ట్మెంట్ మిగతా దాంట్లో కూడా నేను అఫీ నేను ఇంకా టోటల్గా వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా నేను మన ఛానల్ మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసి నేను ఏ టు జెడ్ చెప్తాను సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద వెరీ బెస్ట్ ప్రిపరేషన్ మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయండి మనీ ఉన్న వాళ్ళు కోచింగ్ సెంటర్కి వెళ్ళండి లేని వాళ్ళు యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఇప్పుడు మన ఛానల్ కూడా మనం ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాం వీడియోస్ చూడండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ కానీ ఏదో రకంగా అయితే మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి నేను ఫైనల్గా చెప్పేది అదే ఒకటి మీరు మన ఛానల్లో అర్థమెటిక్ రీజనింగు జనరల్ స్టడీస్ జీకే అన్ని వీడియోస్ ఎన్సీఆర్టీ ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తున్నాం అండి మీరు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన వీడియోస్ చూడండి మీకు నచ్చితే డెఫినెట్గా నచ్చుతుంది నచ్చిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే కదా మనకి పెయిడ్ కాదు క్లాసెస్ ఏం కాదు కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఫార్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి ఫైనల్గా నేను చెప్పేది ఒకే ఒకటి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు ఓకే ప్రాసెస్ అయితే జరిగింది మనకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ప్రాసెస్ అయితే బిగన్ ప్రాసెస్ బిగెన్ అయింది స్టార్ట్ అయింది అది వన్ ఇయర్ పడతా సిక్స్ మంత్స్ పడుతుంది వద్దు ఈ సిక్స్ మంత్స్ లోపు నువ్వు ప్రిపరేషన్ కంప్లీట్ చేయి యు ఆర్ రెడీ టు గెట్ ద జాబ్ అలా ఉండు నువ్వు రెడీగా నీ ఏంటిది ఎగ్జామ్కి రెడీగా ఆడి ఇప్పుడు పెట్టినా నీకు జాబ్ రావాలి అంతే నీ టార్గెట్ అదొక్కటే ఉండాలి వాడు సిక్స్ మంత్స్లో పెడతారు కానీ ట్వంటీ ట్వంటీ టూలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను వర్స్ట్కే చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ టూలో అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టాను ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలక్షన్లో బిఫోర్ సిక్స్ మంత్స్ నోటిఫికేషన్ వేయడానికి ఎలక్షన్ కోడ్ ప్రకారం జరగదు సో అటో ఇటో చేస్తే ట్వంటీ ట్వంటీ టూలో ఒకవేళ ఇయర్ ఎండింగ్ కల్లా వాడు సాగదీసిన ఎలక్షన్లో లేదని ట్వంటీ ట్వంటీ టూలో వేయొచ్చు లేదా ఇయర్ ఎండింగ్ అని వేయొచ్చు ప్రిపరేషన్ మాత్రం నేను మళ్ళీ ఇన్నిసార్లు చెప్పేది ఏంటంటే మీరు రెడీగా ఉన్నారా ఆర్ యూ రెడీ ఫర్ ద ఎగ్జామ్ మీరు మిమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్ వేసుకోండి ఈ రోజు నోటిఫికేషన్ ఈ మంత్లో పడితే మీరు జాబ్ తెచ్చుకోగలుగుతారా ఓపెన్లో ఒక్క క్వశ్చన్ మీరు ఆలోచించుకోండి ఈ క్రిటిసైజెస్లు ఇవన్నీ పక్కన పెట్టండి మన ప్రిపరేషన్ జాబు మీరు రెడీగా ఉన్నారా జాబు ఏంటిది అదొకటి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోస్ ఫ్రీగా మేము కోచింగ్ ఇస్తున్నాం ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్ని వీడియోస్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి సో అన్ని వీడియోస్ చూడండి మీకు డెఫినెట్గా తెలుగు ఇంగ్లీష్ రెండిట్లా చెప్పడం జరుగుతుంది షార్ట్ కట్స్లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో మెయిన్గా అంటే టైం సేవింగ్ అనమాట వితౌట్ పెన్ పేపర్ కూడా మనం ఎలా సాల్వ్ చేయాలో క్యాలెండర్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ మెన్సిరేషన్ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మనం చెప్పడం అనేది జరిగింది ప్లేలిస్ట్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో